తీర్థ ప్రసాదాలు పంచిపెట్టవలసిన పవిత్రమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి పాపాన్ని పంచిపెట్టి అపవిత్రం చేస్తారా? మహాపాపర్రా, కళ్ళు పోతాయిరా. మనం ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా పంతులు గారు మన ప్రసాదం పెడతారు కదా. పెడతారు పెడతారు. మన ప్రసాదం కూడా పెట్టండి రా. గురుగారు దేవుడి సమానమండి, ఆనందండి, కళ్ళు పోతారు, తప్పండి, మహా పాపండి. అయ్యో ప్రసాదమండి, వదలండి వదలండి, పడిపోతండి పడిపోతండి పడిపోతండి. అయ్యో అయ్యో అయ్యో, ఆడిది ఆడి బాబు ఆడికి ఇచ్చాడు, ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం? ఒకవేళ మనం చెప్పేవని తీసేసినా తాగే జనం ఊరుకోరు. నువ్వండ్రా, అసలు సంగతి మర్చిపోయాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్దసాములోని కలిశానని చెప్పాను కదా, మొహం చూడగానే ముందెనక 30 జనముల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు. నన్ను చూడగానే తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టాడు. మీ ఊరికి వాస్తు దోషం ఉంది, అదేమిటో కాదు, ఆ రాములవారి గుడే. అందుకే మీ ఊళ్ళో వానలు కురవక పంటలు పండక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. వెంటనే ఆ రాములవారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు. అయ్యా, ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు. రాముల వారు సీతమ్మ వారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు. ఆ గుర్తుగా ఆనాటి భక్తుడు ఈ గుడి కట్టించాడు. ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడిని తీసేయడం మహాపాపం. ఒకవేళ ఆ ఉద్దేశంతో కనుక మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రళయం సంభవించి ఊరంతా వల్లకాలైపోయి సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త అయ్యా, మీ కాలు పట్టుకుంటారయ్యా, మీకు మంచిది కదయ్యా, క్షేమం కదయ్యా. అయ్యో, మీకు చెప్పేటంత టోని కాని పంతులు గారు, దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి. దేవుడు ఎక్కడ లేడు, గుళ్ళో ఉన్నాడు, తీర్థంలో ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు, కళ్ళు సీసాలో ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. మీరే కదా ఎన్నో సార్లు శ్రీరామ పందిరిలో చెప్పారు. అందుకని నేను కట్టబోయే గుళ్ళో మీరే పూజలు చేయండి, నేను కాదంటేనే కదా. ఏమిటయ్యా రామచంద్ర, ఇంత ఘోరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు, నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆయన వల్ల ఏమవుతుంది గురుగారు? అవునండి, సీతమిత్రులు ఎత్తుకుపోతేనే ఏడుస్తూ తిరిగానండి ఆయన. పాపం నాకన్నా మాయకుడండి, ఆయన వల్ల ఏమీ అవదండి, మా పాస్ చేయాల్సిందేనండి.
సముద్రం దూకెళ్ళి మరి సీతమ్మతో జాడపట్టాడు కదండి, లంకనంతా తగిలెట్టేశాడు కదండి, మరి వాళ్ళ రావణరావు గురించి వాళ్ళకి వస్తే ఊరుకుంటాడు ఏంటండి, గోప పగదొడతాడండి, ఈ పాటికి బయలుదేరే ఉంటాడండి. అయినా మాంజనే స్వామి ఉండగా మీ రావణరావుకి భయం ఏంటండి, ఈ గుడి ఎక్కడికి పోదండి, మా బాబు వస్తాడండి, మా గురువుని కాపాడతాడండి. శ్రీ రాములోరు గుడికి ఎసరు పెట్టేవురా, కష్టంరా. మీ కాళ్ళకి దండం పెడతా సామి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఏం చేసినా సరే ఆ రాములోరు గుడి లేచిపోవాలి సామి. దేవశక్తులను ఎదుర్కోవడం మన శక్తికి మించిన పనిరా, మామూలు పూజల వల్ల కాదురా, బలివ్వాలిరా. ఇచ్చేద్దాం సామి, ఎన్ని కోళ్ళు కావాలి, ఎన్ని మేకలు కావాలి, ఎన్ని గేదెలు కావాలి, ఏం కావాలో చెప్పండు. కోళ్ళు కాదురా మనిషి, నరబల నరబల. అవునరా, అస్కలిత బ్రహ్మచారి, ఎన్నడూ అబద్ధం ఆడనివాడు, కుళ్ళు కుతంత్రాలు తెలియనివాడు, స్వచ్ఛమైన మగాడు, అలాంటి వాడు కావాలిరా. స్వచ్ఛమైన మగాడా? ఈ రోజుల్లో మామూలు మనిషి దొరకడమే చాలా కష్టం స్వామి. స్వచ్ఛమైన మగాడంటే అందరూ మీలా ఉండర్రా, వెతకండిరా, దొరుకుతాడు. మంచిగాడా బలిరా బ్రహ్మం, బలేవాణ్ణి పట్టారా. ఆ సూచిక సంతోషిస్తుందిరా, ఎలా తెస్తావురా. ఆడనాథ స్వామి, ఆడేం చేసినా అడిగే దిక్కే లేదు. దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు. పుల్తో గుచ్చి గుచ్చి సైకిల్ జాగ్రత్త, తెల్లారకుండానే ఊరు వెళ్ళిపోవాలా. Yeah.